తెలంగాణలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయా? పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నంతగా సీన్ క్రియేట్ అవుతోందా? ఈ రాజకీయ వైరంలో ఎవరిది పైచేయి కాబోతోంది? కొండను ఢీకొట్టే ప్రయత్నంలో కిషోర్ కుమార్ రెడ్డి చేస్తున్నది ఏమిటి? రెండు కుటుంబాల మధ్య రెండు తరాలుగా సాగుతున్న రాజకీయ వైరం ఇప్పుడు ఏ మలుపు తీసుకోబోతోంది? పీలేరులో రాజకీయం రంగులు మారుతోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దూకుడు పెంచే ప్రయత్నం చేస్తుంటే ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు రెండు తరాల నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరం పీలేరు పీక మీదికి తెస్తోందన్న టాక్ వినిపిస్తోంది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గానికి పెద్ద హిస్టరీయే ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు. అధికారంలో ఎవరున్నా లెక్క చేయక రాజకీయాలను నెరపిన ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇక్కడి నుంచే పోటీ చేశారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ ఆధిపత్య పోరు సాగుతుండేది. ఇక్కడ పోటీలో ఉండే ఏ పార్టీ అభ్యర్థులకైనా విపక్షంతో పాటు స్వపక్షంలోనూ రాజకీయ శత్రువులుండేవారు. అలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్లోనే ఉన్నప్పటికీ నల్లారి కుటుంబానికి, పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయ శత్రుత్వం కొనసాగుతూనే ఉండేది. ఇప్పటికీ అది అలాగే ఉంది. కాకపోతే ఇప్పుడు రూపం మారిందేమో కానీ శత్రుత్వ వైఖరి మాత్రం మారలేదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ముగిశాక క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి పీలేరులో గెలుపు నల్లేరు మీద నడకగా ఉన్న స్థితి నుంచి నల్లారి వారి నడక ముందుకు సాగలేని స్థితికి చేరింది. పీలేరు నుంచి రెండుసార్లు పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డిని గెలుపు వరించలేదు. మొదట్లో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసిన కిషోర్ 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జిల్లాలో పెద్దిరెడ్డికి చెక్ పెట్టడం కోసం కిషోర్ ను పార్టీ జాతీయ కార్యదర్శిని చేసింది టీడీపీ. అయినా ఇన్నాళ్లు అన్ని కార్యక్రమాల్లో నామమాత్రంగా వ్యవహరిస్తూ వచ్చిన కిషోర్ తాజాగా దూకుడు పెంచారు. పీలేరులో పెద్దిరెడ్డి, ఆయన అనుచరులను టార్గెట్ చేస్తూ కిషోర్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. పీలేరులో దశాబ్దాల తరబడి కాపాడుకుంటూ వచ్చిన భూములన్నీ హాంఫట్ అయ్యాయంటూ సర్వే నంబర్లతో సహా చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. పీలేరు ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి ఉన్నప్పటికీ ఇదంతా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే సాగిందంటూ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే, కిషోర్పై పెద్దిరెడ్డి అభిమానులు అనుచరులు చివ్వున లేచి శివాలెత్తారు. పీలేరు ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి ఏకంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జిల్లాలో షాడో సీఎంగా చలామణి అయిన కిషోర్ ఆక్రమణలకు తెరలేపారంటూ ప్రత్యారోపణలకు దిగారు. ఏమైనా పీలేరులో జరిగిన భూభాగోతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికార ప్రతిపక్షాల నేతల ఆరోపణలతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. పీలేరులో అక్రమ లేఅవుట్లు, ఆక్రమణలపై మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవీ విచారణ చేపట్టారు. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్లు ఉండగానే పీలేరులో పాలిటిక్స్ హీట్ పుట్టిస్తుండటంతో ఎన్నికలు సమీపించేసరికి రాజకీయం మరింత రంజుగా మారనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసిమీదున్న కిషోర్ 2 ఏళ్ల వరకు అవకాశమిచ్చి తప్పులు చేసే వరకు వేచిచూసి ఇప్పుడు వాటినే బూచీగా చూపి పొలిటికల్ ఫైట్ కు దిగుతారని చెప్తున్నారు ఆయన సన్నిహితులు. కాకపోతే పీలేరులో ఈ పాచికలు పారవని పెద్దిరెడ్డి అనుచరులు కొట్టిపారేస్తున్నారు. మరి ఈ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.